అందరికీ నమస్కారం. మాఘమాసం వస్తోంది కదండి. మాఘమాసంలో ఏం చేయాలో తెలుసుకుందాము. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణువాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ మాఘ పురాణం చదివి శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మా ప్రేక్షకుల కోరికపై మాఘ పురాణం రోజుకొక అధ్యాయం మన ఛానల్లో చదువుతున్నాము. తప్పకుండా విని తరించగలరు. ఓం నమో నారాయణాయ.